నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. రెండవ భార్యకు ఆస్తిలో హక్కు ఉంటుందా? సో ఇక్కడ మనం రెండవ భార్యకు ఆస్తిలో హక్కు ఉంటుందా అనేటువంటి క్వశ్చన్కు ముందు మనం రెండవ భార్య ఏ విధంగా అయింది అంటే, రెండవ భార్యగా అంటే లీగల్గా ఇల్లీగల్గా అంటే మనం రెండు కేసులు తీసుకోవచ్చు. అంటే చట్టబద్ధత కలిగినటువంటి రెండవ భార్య, చట్టబద్ధత లేని రెండవ భార్య. రెండవ భార్య చట్టబద్ధత కలిగి ఉండడం అంటే, మొదటి భార్య మరణించిన తర్వాత రెండవ పెళ్లి చేసుకున్నట్లయితే చట్టబద్ధత వర్తిస్తుంది. దాని రెండవ భార్యకు చట్టబద్ధత ఉంది, సామాజిక యాక్సెప్టెన్స్ అంటాం మనం, సామాజికంగా కూడా యాక్సెప్టెన్స్ పొందడం జరిగిందని అర్థం. అలాగే మొదటి భార్య విడాకులు తీసుకున్న తర్వాత కూడా రెండవ భార్య వచ్చే అవకాశం ఉంటుంది, అప్పుడు కూడా ఆమెకు కూడా చట్టబద్ధత కలిగి ఉన్నదని అర్థం. అంటే రెండవ భార్యగా వచ్చిన వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఆస్తిలో హక్కు ఉంటుందా అని తెలుసుకునే ముందు చట్టబద్ధత కలిగి ఉందా లేదని ముందు క్వశ్చన్ తెలుసుకున్న తర్వాతనే రెండవ భార్యగా మనం పరిగణించాలి. అంటే మొదటి భార్యకు విడాకులైనప్పుడు, మొదటి భార్య పిల్లలు ఉన్నప్పటికీ విడాకులైనప్పుడు, రెండవ భార్యగా వచ్చినప్పుడు తనని రెండవ భార్య అంటాము. అంతేకాకుండా చట్టబద్ధత కలిగినటువంటి, సామాజికంగా యాక్సెప్ట్ కాబడేటువంటి రెండవ భార్యగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రెండో భార్య పిల్లలకు లేదు, మొదటి భార్య బతికుండగానే రెండో భార్యగా చేసుకున్నాడు అంటే, అప్పుడు ఇది యాక్చువల్గా 494 కింద కేసులు అవుతాయి. కానీ చట్టబద్ధత కలిగి లేదు, సామాజికంగా యాక్సెప్టెన్స్ లేదు, కానీ రెండవ భార్యకు కూడా పిల్లలు కలిగి ఉన్నారు, అప్పుడు వీరికి ఆస్తిలో హక్కు ఉంటుందా అనే క్వశ్చన్ కోసమే మనం ఈ క్వశ్చన్ వేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకు రెండో భార్య అనుకున్నప్పుడు, మొదటి భార్య బతికుండగానే రెండో భార్య చేసుకున్నప్పుడు ఆస్తి అంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క అన్సిస్టర్ ప్రాపర్టీ కానీ లేదా సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీ కానీ, లేదంటే ఇక్కడ అన్సిస్టర్ ప్రాపర్టీ ఏంటంటే వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు కావచ్చు, లేదా భర్త మరణించిన తర్వాత ఇంటెస్టేట్ ప్రాపర్టీ అన్నాం కదా, అతని తర్వాత కూడా పంచుకునే ఆస్తులు కావచ్చు, ఈ యొక్క సామాజికంగా అలాగే చట్టబద్ధత కలిగిన భార్య ఖచ్చితంగా వాటా వస్తుంది. కానీ మొదటి భార్య బతకుండగానే రెండో భార్య ఉన్నప్పుడు ఆ రెండో భార్యకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటా రాదు. కానీ రెండో భార్య పిల్లలకు, మొదటి భార్యకు పిల్లలకు ఎంతైతే వాటా వస్తుందో సమానంగా చట్టబద్ధత కలిగి ఉన్నా చట్టబద్ధత కలిగి లేకపోయినా రెండో భార్య పిల్లలకు సమానంగా వాటాలు వస్తాయి. సో రీసెంట్లీ నా దగ్గర ఒక కేసు ఉంది, ఒక ఫ్యామిలీ కేసు. ఇట్లనే మొదటి భార్య ఉంది, మొదటి భార్య ఉండగానే తనకు ఆమెకు కూతురు కొడుకు పుట్టాడు, తర్వాత మొదటి భార్య కనబడకుండా పోయింది, ఆ తర్వాత రెండవ భార్యను చేసుకున్నాడు. రెండో భార్యను చేసుకున్నట్లయితే రెండో భార్య కూడా 5 సంతానం కలిగారు, 2 కూతుర్లు, 3 కొడుకులు. సో ఇప్పుడు కోర్టు యొక్క ఆస్తి ముందు తెలియకుండా ఊర్ల పంపకాలు జరిగినప్పుడు ఇద్దరు భార్యలకు సమానంగా పంచారు అనమాట, అది భార్యలకు సమానంగా పంచడం అనేది తప్పు అని లోయర్ కోర్టు పరిగి కోర్టు తీర్పిచ్చి దానికి ఇస్తే ఆ యొక్క మొదటి భార్య యొక్క సంతానము అప్పీల్ చేసుకోవడం జరిగింది ఇక్కడ వికారాబాద్లో. దీనికోసం ఏమైందప్పుడు అందరికి సమానమైన వాటాలు, 7 సమానమైన వాటాలు ఇవ్వాలి, కానీ రెండో భార్యకు వాటా లేదు అన్నారు. కాకపోతే మొదటి భార్య లేకుండా పోయింది, కానీ తర్వాత వచ్చి నేను భార్యనున్నానని చెప్పి చెప్పడం వల్ల రెండో భార్యకు చట్టబద్ధత కల్పించకుండా ఆమెకు ఆస్తి ఇవ్వలేదు. అంతేగాని రెండో భార్య యొక్క పిల్లలు 5 సంతానానికి ఆస్తి ఇవ్వడం జరిగింది. అంటే పిల్లలకు మాత్రం తప్పకుండా ఆస్తి ఇవ్వడం అనేది జరుగుతుంది. మొదటి భార్యకు ఎంతమంది పిల్లలు ఉన్నారో, రెండో భార్యకు కూడా ఎంతమంది పిల్లలు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా సమానమైన వాటా, ఇంటెస్టెడ్ ప్రాపర్టీ కావచ్చు లేదా సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీ కావచ్చు, లేదా సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీ కావచ్చు, లేదా వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు కావచ్చు, ఏ వ్యవస్థలకైనా కంపల్సరీ వాళ్ళకు చట్టబద్ధత కలిగి ఉండడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా కానీ మనం ఎవరైనా రెండవ భార్యగా ఉన్నటువంటి పిల్లలు మాకు ఆస్తులు వస్తుందా రాదా అన్నటువంటి సంశయం ఉండకుండా కోర్టుకు అప్పీల్ చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా మీ యొక్క ఆస్తి, మీ ఫాదర్ యొక్క ఆస్తి, అది అన్సిస్టర్ ప్రాపర్టీ అయినా లేదా సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీ అయినా తప్పకుండా వస్తుంది. ఒకవేళ ఫాదర్ ఉన్నప్పుడు సెల్ఫ్ అక్వర్ ప్రాపర్టీ ఉంది అంటే ఫాదర్ స్వయంగా సంపాదించాడు, సో ఫాదర్ బతికి ఉన్నాడు, అతని నుంచి ఆస్తి తీసుకోవచ్చా అని కొందరు క్వశ్చన్స్ అడుగుతుంటారు. అతను స్వయంగా సంపాదించిన ఆస్తి తన మొదటి భార్య పిల్లలు కానీ రెండవ భార్య పిల్లలు కానీ బతికున్నప్పుడు అడగడానికి వీల్లేదు, అతనికి ఇష్టం వచ్చిన వాళ్ళకు ఇవ్వచ్చు, మొదటి భార్య పిల్లలకు ఇవ్వచ్చు, లేదా మొదటి భార్య పిల్లలకు ఇవ్వకుండా రెండవ భార్య పిల్లలకి మాత్రమే ఇవ్వచ్చు, లేదా ఎవరికి ఇవ్వకుండా దాన ధర్మాలు చేసుకోవచ్చు, లేదా ఒక ట్రస్ట్కు అనాథాశ్రమం కూడా ఇవ్వచ్చు. అంటే సెల్ఫ్ అకౌంట్ ప్రాపర్టీ తను బతికున్నంత కాలము ఎవరికైనా తను ఇచ్చడం కానీ లేదా పంచడం కానీ లేదా దానం చేయడం కానీ చేసే హక్కు ఉంది. ఒకవేళ ఎలాంటి వీలునామాలు రాయకుండా తను మరణిస్తే కానీ ఆ యొక్క ఆస్తిని మాత్రము మొదటి భార్య పిల్లలకు, మొదటి భార్యకు
బతికి ఉంటే, లేదా రెండో మరియు రెండో భార్య పిల్లలకు రెండో భార్య మాత్రం ఆస్తి రాదు. ఎప్పుడు ఆ యొక్క పెళ్ళి భార్య బతుకున్నప్పుడు మాత్రమే, రెండో పెళ్లి జరిగినప్పుడు మాత్రం ఆ ఆస్తి రాదు. సో భార్య బతికుండగా కాకుండా భార్య మరణిస్తే మాత్రము రెండో భార్య కూడా సమానమైన వాటా, ప్లస్ పిల్లలకు కూడా అందరికి సమానమైన వాటాలు రావడం జరుగుతుంది. ఈ యొక్క ఆస్తి పంపక విషయంలో మీకు రెండో భార్యకు మరియు రెండో భార్య పిల్లలకు ఏ విధంగా ఉంటుందో చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు నా యొక్క కాంటాక్ట్ నెంబర్ 9848120631కు సంప్రదించండి. థ్యాంక్ యూ.